లీడర్స్ గా పోయిన వారం నుంచి జడ్జెస్ పెట్టిన రూల్, వాళ్ళ కంటెస్టెంట్స్ ఏమైనా పెర్ఫామ్ చేసినప్పుడు వాటిని ఇంకొంచెం అడ్వాన్స్ వర్షన్ గానీ దాని స్టైల్స్ గానీ టీమ్ లీడర్స్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి పాట ఆ స్టెప్స్ హాకీ అయితే నీకు బీభత్సం వచ్చు. అవన్నీ చిన్నప్పుడు ఆడేసాను కానీ సరే పెద్ద కాబట్టి ఇంకో జాగ్రత్త కదా, ఇంకో జాగ్రత్త కదా. ధనశ్రీ గారు స్టార్టింగ్ లో చెప్పేశారు చూడండి, దాన్ని దాన్ని కాలు పెట్టి ఇలా బ్యాలెన్స్ చేశారు. భయ్యా త్రుట్లో చెప్పే పెను ప్రమాదం. అబ్బో పిల్ల చూడు సార్, ఇది డే టైం సార్, ఇది నైట్ టైం. రెడీ సార్, రెడీ 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 రెడీ. సరే సార్ అంత ఆవేశపడ్డారు. సరే సార్ ఈజీ ఈజీ చూపించమ్మా. ప్రతి ప్రతి లాగుతున్నప్పుడు లెగ్ రౌండ్ తిప్పుతూ వెళ్ళారు కదా ఇట్లా. ఒకసారి చూపిమ్మా, అగో కూర్చుందా కూర్చుందా, అలా లేచి కాలు తిప్పుతుంది, రెడీ తిప్పు తిప్పయ్యా తిప్ప తిప్పు. సరే సరే రెడ్ 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 ఇక నేను స్మూత్ లాగుతూ ఉంటా, నువ్వు ఫ్లో వెళ్ళిపోవాలి. రెడీ వన్ టూ త్రీ గో. పడుకుని కింద తిప్పేది ఎందుకంటే మీ టీమ్ లీడర్ కదా చేసేస్తాడు. ఓకే సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను చెప్పే నైట్ ప్రొడక్షన్ లో చేయాలి, ఆర్టిస్ట్ కాదంటే తీసుకొచ్చారు. ఏమైందిరా సుష్మిత, కొంత ఏదో సవరించుకుంటున్నాను. దేనికి సవరించుకోవటం, ఏం చేయంగా చేయంగా. హీరో హీరోయిన్ లా ఉన్నారు, వీళ్ళని నేను డైరెక్ట్ చేయాలనిపిస్తుంది అబ్బా. ఒకసారి రండి అయ్యా. డాన్స్ చేయమంటే చేతులు తీసుకొని పెద్దగా చేతులు మెహందీ పెడతాం ఏంటి అమ్మాయికి. అమ్మాయిని ఇలా తిప్పేలా చూడవాలి అంటే తినేలా చూస్తున్నాను. అదే మ్యాచింగ్ డ్రెస్ చాలా చక్కగా ఉన్నారు, మంచి సాంగ్ ప్లే అయింది, ఇద్దరు వచ్చారు, మళ్ళీ ఈయన చూస్తారండి మధ్యలో. నన్ను చూస్తా ఏదో ఏదో అంటున్నా, డైరెక్షన్ చేస్తా. నువ్వు చేయాలంటే నన్ను చేయమన్నాడు చూస్తావండి. నువ్వు మీ ఇద్దరు మంచి సీన్ పెడతాం మీ ఇద్దరికి. మీరు ప్రొడక్షన్ బాయ్ బయ్యా, మీరే మీరే నేనా, నువ్వు ప్రొడక్షన్ మీరండి, మా జూనియర్ ఆర్టిస్టులు మీరండి. సార్ ఇవన్నీ వదిలేయండి, మీరెవరు సార్? డైరెక్టర్ అమ్మా. అమ్మా అమ్మా, నువ్వు అక్కడ ఉన్నావు, ఆ అమ్మాయి అనకుండు అటు సైడ్. నేనే సార్? కొంచెం కొంచెం అనకుండు, వాళ్ళు పరిగెత్తున్నప్పుడు నువ్వు ఇలా చూడాలంతే, నీది వేరేదేం లేదు, ఇలా చూడాలంతే, ఇలా చూడాలంతే. నువ్వు ఎక్కడ ఉండి వీళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు అనాలి. సార్ 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 సార్, ఆ సౌండ్ మర్చిపోయాను సార్, అదేంటది అనాలి అంతే. ఓకే సార్. నీకు యాజిటీ వచ్చలేరా మళ్ళీ? ఎందుకు రెడీ రెడీ మ్యూజిక్ కాదు, డైరెక్టర్ గారు అబ్బాయి షూటింగ్ చూస్తాను వచ్చారు, భుజం ఎక్కుతామ్మా. కొనను డాడీ డైరెక్షన్ చేస్తాడు, డాడీ డైరెక్షన్ చేస్తాడు, షూటింగ్ మొత్తం చూపిస్తాడు నీకు. ఓకే సీన్ గుర్తుంది కదా, ఆగరా ఆగరా. మరే ఏందిరా ఆడుకుంటున్నావు, పైన యాక్షన్ చెప్పనీరా? కొడుకు కదా డైరెక్టర్ గారు, ఇంకెందుకు ఇద్దరు ఎక్కడ్రా పై? సార్ షూటింగ్ మీ కూతురు చూడని వచ్చారా? అరే ప్రపంచంలో ఎవడైనా ఇలా డైరెక్షన్ చేస్తాడా? కాదన్నా లోపల ఇంకోలు కూడా ఉన్నారు. రివా రివా సార్ మీ అక్కగారి ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొచ్చారు సార్. సార్
ఏం ఫ్యామిలీ మ్యాన్ సార్ మీరు, నెక్స్ట్ సీన్ ఏంటి సార్? సార్ సీన్ చెప్పండి సార్. సార్ టైం అవుతుంది సార్ సీన్. బ్యాక్ అప్ బ్యాక్ అప్ థాంక్ యూ ఎవ్రీబడి. గెలిచిన టీమ్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ, ఓడిపోయిన టీమ్ లీడర్ ఉన్నారు ఇక్కడ. విన్నింగ్ టీమ్ లీడర్స్ ఏం చెప్తే అది చేయాలి. ఇందాక బుడ్డి చేసింది కదా ఫ్లైట్, ఆ ఫ్లైట్ ఎక్కింది. సో అందరం కలిసి ఒక టాస్క్ చేద్దాం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది ఏంటని. ఫ్లైట్ ఎందుకు, ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తాం? డీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం. గ్రాండ్ ఫినాలే అక్కడ ప్లాన్ చేసాం. డాన్సింగ్ ఐకాన్ ఇంత డిస్కషన్ జరుగుతుంది, సైలెంట్ కాలుమి కాలేసినాడ. నేను ఇంకా రాలే, ఫ్లైట్ లోకి వస్తున్నాను. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నాం దాబ్రో. ఫస్ట్ నేను వచ్చాను లైన్ లో రండి. ఆది భయ ఎప్పుడులాగా ముందు రావద్దు మీరు. నేను సెకండ్. ఎంట్రీలోనే అర్థమైంది అయినట్టే. ఫ్లైట్ టైం అయిందో లేదో కానీ లాగ్ అయింది, చిన్న లాగ్ ఒకటి. సార్ 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 మాస్క్ వేసుకోండి సార్. ఏంటది, ఎయిర్పోర్ట్ ఆవరణలో మాస్క్ కంపల్సరీ అని రాశారు సార్. భయ మీరు మమ్మల్ని గుర్తుపట్టగల అంటున్నారు. ఎవరు మీరు? ఏ రవి అన్నయ్య, నేను నేను. ఎవరు నువ్వు ఇలా ఉన్నావు? నేనన్నా అఖిల్ ని. నువ్వు అఖిల్? నువ్వు ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావేంటి? అంటే మా నాన్న అక్కడ రమ్మని చెప్పాడు. కాదురా ఒక్క నిమిషం, ఏమడిగాడు ఆయన ఎక్కడికి ఏంటి నువ్వు ఇక్కడ అన్నాడు. మా నాన్న అక్కడ అందులో ఏముంది జనరల్? ఆయనకు అర్థమైంది నీకెందుకు? మాకు కూడా అర్థం అవ్వాలి కదా, స్కిట్ లో మేము కూడా భాగం కాబట్టి. నా ఉన్నావు నువ్వు? ఏంటో రేకుల డబ్బా సౌండ్, అమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం కాబట్టి. బాబు మేము ఫ్లైట్ ఎక్కాలి, ఇంకా ఫస్ట్ చెక్ఇన్ చేయాలా? చెక్ఇన్ చేయి. వాళ్ళు ఫస్ట్ అది అడుగుతారు, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు ఇచ్చావు తీసి. మొన్న ఇచ్చా కదా నీకు ఏటీఎం కార్డు. అబ్బా ఈ కౌంటర్లకు నిద్ర కూడా రాదయ్యా, ఈ కౌంటర్లకు నిద్ర కూడా రాదయ్యా. అక్కడ నానున్నాడు అన్నాడు, అది ఒక కౌంటర్. ఏంటి ఏటీఎం కార్డు అంటే, ఆ మొన్న ఇచ్చా కదా ఏటీఎం కార్డు, కౌంటర్ అది. టికెట్ ఏదమ్మా? టికెట్ చూడండి. ఏంటి సార్ ఇది, ఇది టికెట్ ఏంటి సార్? చెయ్యి చూపించి. అభయ అడిగాడు ఇలా అన్నావు. ఇప్పుడు నువ్వు ఇలా అన్నదానికి వాళ్ళు ఏదన్నా మ్యూజిక్ వేసుకోవాలా ఏంటి? ఇప్పుడు ఇడ విఎఫ్ఎక్స్ వేసుకుంటారన్నా టికెట్. నువ్వేదో ముందు ముందు లోపలికి వెళ్ళిపోరు, లోపలికి వెళ్ళిపో. నేను ఎక్కించాను, నీవు చెక్కినే లేదు, నీకు లోపలికి వెళ్ళిపో. అమ్మ నువ్వు వెళ్ళు. అన్ని తెలుసుగా? తెలుసు తెలుసు. ఏం తెలుసు, ఏం తెలుసు? ఫస్ట్ అక్కడికి వెళ్లే ముందు నాకు ఏదన్నా ఇచ్చి అటు వెళ్ళాలి. సుష్మిత ఆ బ్యాగ్ ఇచ్చి అట్రా, బ్యాగ్ ఇచ్చా అబ్బాయికి. ఎవరు ఇవిడ? మా ఫ్రెండ్. మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడైనా లవర్ అని చెప్పొచ్చు కదరా నీ బొకడా. ఏంటో పో ఇల్లమ్మా. లవ్ ఫ్రెండ్ తోనే స్టార్ట్ అవుతుంది, అర్థం చేసుకో. మళ్ళీ ఎందుకులే ఈ బొకడాకొచ్చులోనండి ద్వారా. మళ్ళీ ఫారెన్ లో పెట్టావా నీ కుంపటి? ఇక్కడ మొత్తం ఇక్కడ అన్ని అయిపోయినాయా? ఇంటర్నేషనల్ కేసే ఈసారి, ఇంటర్నేషనల్ మొత్తం పై వెళ్ళు. ఇంకా అక్కడికి నాకు ఫోన్లు కూడా కలవు, మళ్ళీ చూసుకో. రండి కూర్చోండి. చూడ ఇప్పుడే చిన్నపిల్లల్లా కనబడుతున్నారు, అంతా అప్పుడే ఎగిరిపోయింది ఫ్లైట్. బాహిడిగా ఇందాక నేను అడగమని చెప్పాను. దీనిలోకి వచ్చే ముందు నేను అడగమని చెప్పాను, అది మంచిగా ఉంటారు. ఏ చూడు చూడు కింద చిన్నపిల్లల్లా కనపడుతున్నారంటే వాళ్ళు చిన్నపిల్లలేరా? ఇంకా ఎగరలేదని నేను ఇంకెప్పుడు నేను నీకు ఏది చెప్పను. వదిలే వదిలే వదిలే. భయ్యా ఇందాక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ టైం అయిపోయింది అని పోసుకోలేదు, ఒకసారి సైడ్ గా ఆపమనండి, పోసుకుని వెళ్ళిపోదాం. ఆపటాలే ఉండవు, అర్జెంట్ అయితే పోయి ఇంకా. ఏమయ్యా పైలట్ నువ్వు రాకుండా ఎలా వెళ్ళి ఫ్లైట్? డాడీ మీరు ఫ్లైట్ లో కూడా వచ్చారా? మీరు డాడీ ఓకే కానీ అసలు మమ్మీ ఎక్కడ? నాకు దాన్ని చూపించండి ఫస్ట్. అరే అక్కడికి వెళ్ళి జడ్జిలు ఎవరినో ఒకరిని తీసుకురండి, మీకు దండం పెడతా. మమ్మీని తీసుకురండి రా. జడ్జిలోకి తీసుకురావాలంట మమ్మీని. పోరా మమ్మీని తీసుకురా పో ఫ్లైట్ లోకి. ఏమే ఇంకా అక్కడే చూస్తావేంట్రా? ఇక్కడ ఫ్లైట్ టైం అయితే మళ్ళీ దిక్కులు చూస్తా, తొందరగా వచ్చాయి. నీకు పెట్టి సర్దుకోమని అరగంట రా, తొందర.
సార్ మీరు ఫ్యామిలీతో వచ్చారా సార్? మా ఆవిడ ఎంత పిలిచినా రావట్లేదు సార్. ఇప్పుడు ఫ్లైట్ ఆపాలా సార్? ఆవిడ వస్తున్నారా సార్? ఆవిడ వస్తే వెళ్దామని నేను వెయిటింగ్, రావట్లేదు ఆవిడ. అది మీరు చెప్పాలి సార్, వెళ్ళాలా మేము వద్దా? ఏమోయ్ ఏమోయ్. చూసా ముద్దుగా పేరు పెట్టి పిలుస్తుంది నన్న ఆది అని. ఎవరైతే డాడీ అన్నారో వాళ్ళు మమ్మీని తీసుకురండి, ఎవరైతే మామయ్య అన్నారో వాళ్ళ అత్తయ్యని తీసుకురండి. మంగమ్మని తీసుకొస్తా. మీరంతా ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నారు కాబట్టి టెన్షన్ పడద్దు. సో మా హెయిర్ హోస్టెస్ గారు వస్తారు, ఆవిడ రాగానే మొత్తాన్ని డీటెయిల్స్ చెప్తారు. ఓకే సార్, రెడీయా? ఆపత్కాలి స్థితి మే అంటే పెచ్చగా భయం వేసినప్పుడు మీ సీట్ కింద. ఏ సీట్ కింద? కూర్చున్న సీట్ కింద లైఫ్ జాకెట్ పెట్టాం అన్నమాట. మ్యాచింగ్ అవుతుంది కానీ అప్పుడు వేసుకోమాక ఎగిరిపోతావు, ఎగిరిపోతావు. మా సీటు కింద జాకెట్టా? మరి ఈ సీటు కింద లంగా పెట్టారా? సార్ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉన్నాయా? క్లియర్ ఉన్నాయండి. ఓకే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, అందరు రెడీ ఉన్నారా? రెడీ. కొంచెం పైకి చూసారు, చూసారు లేట్ లే. ఒరే ఒరే ఒరే, జెయింట్ వీల్ ఎక్కారా మీరంతా? పైలట్ కొంచెం బ్రేక్ తీసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు అంటే. ఓకే, ఇప్పుడు దుబాయ్ వెళ్తూ వయా కుక్కడపల్లి దగ్గర ఆగి పిల్లలందరినీ దింపేసి మళ్ళీ ఫ్లైట్ బయలుదేరుతారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ విత్ అస్. సార్ టీ అడిగారు మీరు? టీ? ఓ నో సార్. ఏం సార్ టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? అంటే అది ఏం లేదు సార్, కడిగిన గ్లాసులు ఇచ్చాం కదా, టేస్ట్ గుర్తుపట్టలేకపోయాడు ఆయన. ఫ్లైట్ ల్యాండ్ అయింది, రేపు వెళ్ళిపోదా?